మా టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. రోగాలు రాని రుచులనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో అన్నిటికంటే పోషక విలువలను సమృద్ధిగా కలిగి మనకు మంచి బలాన్ని అందించే ఆహారం మొలకెత్తిన విత్తనాలని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ మొలకెత్తిన విత్తనాలని మనందరం ఉదయం పూట అల్పాహారంగా పెట్టుకుని బాగా నమిలి తీసుకుంటూ ఉంటాం. కొంతమందికి వాటి రుచి గిట్టదు, మరి కొంతమంది రుచి బాగున్నప్పటికీ వాటిని సరిగా నమలలేరు దంతాల సమస్య వల్ల. మరి కొంతమంది చిన్న వయసులో ఉన్న పిల్లలు మరి పేచీలు పెడుతుంటారు, నాకు బాగోలేదు నాకు వద్దు అని. ఇలాంటి వారందరికీ మొలకల్ని ఉడికించి పెట్టవచ్చా లేదా అనే సందేహం మనందరిలో కలుగుతూ ఉంటుంది. వాస్తవానికి ఉడికించిన ఆహారాలు తినడానికి మనందరం అలవాటు పడిపోయాం. అన్నిటినీ ఉడికిస్తున్నట్లుగా కూడా మొలకెత్తిన విత్తనాలను కూడా ఉడికించి తింటే ఏమవుతుందిలే అనిపిస్తుంది. మనకు అనుకూలమైన స్థితికి మారతాయి కానీ ఏం పోతాయి మనం ఎప్పుడు ఆలోచించాం కదా. అంచేత ఈరోజు ఒక్కసారి వేడి చేస్తే ఏం పోతాయో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనం గింజల్ని నారు పోసే ముందు ఎండ పోసుకుంటాం, లేదా మన గింజల్ని సంవత్సరం వరకు సరిపడా కొనుక్కొని ఇంట్లో నిల్వ చేసుకునేటప్పుడు కూడా ఎండ పోసుకుని సీసాల్లో పోసి దాచుకుంటాం. ఎండ పోసిన గింజలు సంవత్సరం వరకు పుచ్చు పట్టవు. అదే గింజల్ని ఎండలో పోయకుండా మీరు పొయ్యి మీద బాండి పెట్టి దోరగా వేయించి సీసాల్లో పోసి దాయండి, ఏమవుతాయి? సంవత్సరం వరకు నిల్వ ఉంటాయా? మాడేంత వరకు వేయించక్కర్లేదు, కాస్త గోరువెచ్చగంటే కొద్దిగా వేడిగా వేయించండి చాలు. సంవత్సరం వరకు ఎండలో పోస్తే నిల్వ ఉండే గింజలు పొయ్యి మీద దోరగా వేయించేసరికి 30-40 రోజుల్లో మెత్తబడిపోతాయి, 40-50 రోజుల్లో పుచ్చు పడిపోతాయి. ఎండలో పోసిన గింజల్లో సంవత్సరం వరకు పురుగెందుకు పుట్టలేదంటే అది ఎండ యొక్క సూర్య కిరణాల శక్తి గింజలో ప్రవేశించి గింజ యొక్క ఆరోగ్యాన్ని రక్షించి ఆ గింజలో పురుగు పుట్టకుండా కాపలాగా అసే విధంగా తయారవుతాయి. ఎండకున్న శక్తి గింజలో ప్రవేశించబట్టి ఆ గింజ ఆరోగ్యం సంవత్సరం వరకు పదిలింగా ఉంటుంది, పురుగు పడకుండా రక్షించుకోగలుగుతుంది ఆ గింజ. ఆ గింజల్ని మనం పొయ్యి మీద పెట్టి వేయించేసరికి చూడండి, వేయించేసరికి 60-70 డిగ్రీల వేడికి ఆ గింజల్లో ఉండే ప్రాణశక్తులు పోతాయి, ఎంజైమ్స్ నశిస్తాయి, మైక్రో న్యూట్రియంట్స్ దెబ్బతింటాయి, తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి నశిస్తుంది, ప్రాణశక్తులు ఎగిరిపోతాయి. మరి ఇవన్నీ ఆటోమేటిక్గా మార్పులు జరుగుతాయి. పొయ్యి మీద వేయించిన గింజల్లో సీసాల్లో పోసిన తర్వాత పురుగు అనేది బయట నుంచి రాదు, అందులోనే పురుగు పుడుతుంది. చూడండి, ఒకటే జాతి విత్తనాలు ఎండలో పోసిన వాటికి పొయ్యి మీద వేయించిన వాటికి ఎంత తేడా ఉంటుందో. అందుచేత మనం అన్ని రోజంతా ఉడికినవి తింటే ప్రాణశక్తులు పోతాయి, ఎంజైమ్స్ నశిస్తాయి, తేలిగ్గా జీర్ణమయ్యే స్థితి నశిస్తుంది, ఫ్రీ డైజెస్టెడ్ ఫామ్, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఎన్నో దెబ్బతింటాయి. ఇలాంటి వాటి అన్నిటినీ మనం పోగొట్టి తింటూ ఉంటే మన శరీరానికి ఏమందుతాయి ఆలోచించండి. అందుచేతనే మొలకల్ని మనం యథావిధిగా తినే ప్రయత్నం చేస్తే సహజమైన విలువలన్నీ మన శరీరానికి రక్తానికి కావలసినవి చక్కగా అందుతాయన్నమాట. మొలకెత్తిన విత్తనాలను మాత్రం మనం ఎప్పుడూ యథావిధిగా అట్లా తినడానికి ప్రయత్నం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎవరైనా సరే ఈ మొలకెత్తిన విత్తనాలని నమలలేనప్పుడు, ఉదాహరణకి కాస్త కట్టుడు పళ్ళు ఉంటాయి, కొంతమందికి దంతాలు నమలటానికి సహకరించవు, అలాంటి వారు పళ్ళు కదిలిపోయిన వారు ఈ మొలకలను అట్లా ఒట్టిగా తినలేకపోతున్నారు అనుకోండి, వాటిని తినలేక ఇడ్లీ దోశలు తినేకండి, ఈ మొలకలను ఒక మాదిరిగా కాస్త తాలింపులా పెట్టుకుని తింటే వారికి లాభం ఇంకా ఎక్కువ ఉంటుంది. కొన్ని విలువలు పోతాయి కానీ కొన్నైనా వస్తాయి. అలాగే చిన్న వయసు పిల్లలు కొంతమంది మొలకలు అట్లా పచ్చిగా ఉండేసరికి రోజు తినమంటే బోరు కొట్టేసిందని తినరు,
ఎప్పుడన్నా వారానికి ఒక రోజు రెండు రోజులు వాళ్ళకి ఈ విధంగా మొలకలకు తాళం పెట్టి కూడా పేచీలు పెట్టినప్పుడు పెట్టొచ్చు. అలాగే కొంతమంది పచ్చి వాసన వస్తుంటే మొలకలు అసలు తినకుండా ఎన్నో నెలలు పోస్ట్ పోన్ చేస్తుంటారు మొలకలు మాకొద్దు మాకొద్దని. అలాంటి వారు కాస్త కొత్తలో నేర్చుకోవడానికి ఎప్పుడైనా ఈ మొలకెత్తిన విత్తనాల్లో బెనిఫిట్ బాగా పొందాలనుకుంటే ఇప్పుడు చెప్పబోయేటట్టుగా ఒక రకంగా దానికి తాళం పెట్టి కొన్ని రోజుల ముందు బలం వచ్చేటట్లుగా కండ పట్టేటట్టు శక్తి వచ్చేటట్టుగా ఏదైనా అలవాటు చేసి నిదానంగా మొలకలు ఎత్తిన విత్తనాలను వేడి చేయకుండా అలవాటు చేయడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుందన్నమాట. పేచీలు పెట్టే పిల్లల కోసం, నమలటానికి ఇబ్బంది పడే ముసలి వారి కోసం, టైం లేనప్పుడు ఎమర్జెన్సీలో వాడుకునే సదుపాయం కోసం ఈరోజు మనం మొలకలెత్తిన విత్తనాలకి తాలింపు ఎలా పెట్టుకుంటే బాగుంటుందో చూద్దాం. ఇప్పుడు ముందుగా పాత్రలో ఏ ఏ గింజలు అయితే మనం మొలకలకి రోజు ఉంచుకుంటున్నామో వాటిని మనం తీసుకుందాం. మామూలుగా అందరిళ్లలో ప్రతిరోజు పెసలు అలసందలు ఉంటాయి. ఈ పెసలు అలసందలు అట్లాగే శనగలు కానీ వేరుశెనగ పప్పులు కానీ ఏవైనా మీరు తీసుకోవచ్చు. ఇక శనగలు కూడా ఉన్నాయి ఇక్కడ మొక్క కట్టినవి కొద్దిగా శనగలు. ఈ మూడు గింజల్ని అన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని ముందు అంత పెరిగేసి పల్చటి పెరుగు లేకపోతే చిక్కటి పెరుగు కానీ అంత వేసి రెండు గరిటలు వాటిలో ఉడకనిస్తామన్నమాట. అంటే ఉడికేసరికి ఈ గింజ పైనుండే పేడు కొద్దిగా మెత్తపడుతుంది, మనకు కాస్త తినడానికి తేలిక అవుతుంది అన్నమాట. ఆ పచ్చి వాసన కూడా కాస్త పోతుంది. పెసలు వేసేస్తున్నాం ఇందులో అరకప్పుడు శనగలు బొబ్బర్లు పచ్చిమిరపకాయలు సగం వేస్తున్నాం. కొద్దిగా తాలింపులు వేసుకుందాం. ఇందులో పెరుగు పెద్ద గరిటెడు కానీ లేకపోతే ఒకటి రెండు గరిటెలు మీకు సరిపడా ఉడకటానికి వేసుకుంటాం అన్నమాట. సిమ్లో పెట్టేసుకోవాలి. అన్నిటిని ఒకసారి అట్లా కలిపేసి సన్న సెక్క మీద ఆవిరితో మగ్గనిస్తాం అన్నమాట. పిల్లలకైతే కంపల్సరీ వేరుశెనగపప్పులు కూడా అవి విడిగా తినేస్తారు. ఎప్పుడన్నా తినట్లేదన్నప్పుడు ఇందులో కూడా అన్ని వేరుశెనగపప్పులు వేయచ్చు. ఇప్పుడు పెసలు శనగలు అలసందలు మూడు వేసాం. మూత పెట్టేసి ఉంచుకుంటాం. ఉడికించినప్పుడు మరి ఏమేం పోతాయి, ఇట్లా వేడి చేస్తున్నాం కదా, ఇందులో వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అయిన విటమిన్ సి పోతుంది. బి కాంప్లెక్స్ విటమిన్లు కూడా 50-60% దెబ్బతింటాయి అన్నమాట వేడికి. 40-50% కాస్త ఎక్కువ చేస్తే 60% వరకు దెబ్బతింటాయి. ఎంజైమ్స్ పూర్తిగా నశిస్తాయి. మైక్రో న్యూట్రియంట్స్ కొన్ని దెబ్బతింటాయి. యాంటీ ఆక్సిడెంట్స్లో కొన్ని దెబ్బతింటాయి. మరి ప్రాణశక్తులు పూర్తిగా నశిస్తాయి. ఎందుకంటే పొయ్యి మీద పెట్టేసరికి ప్రాణం పోతుంది, జీవం లేని ఆహారం కింద అయిపోతుంది. అదే మొలక ఎత్తిన విత్తనాలు అట్లా ఉంచండి, రెండు మూడు రోజులు నాలుగు రోజుల నుంచిన ఎండిపోతుంది గింజ, అట్లా ఉంటుంది తప్ప అదేం మరణించదు.